ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. సాధించాలనే పట్టుదల కసి ఉంటే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. నిజమే, ఏదైనా సాధించాలి అంటే ముఖ్యంగా మనకు పట్టుదల ఉండాలి. పట్టుదల లేకుండా ఏ పని చేసినా అది వృధా అయిపోతుంది. అయితే ఓ వ్యక్తి శారీరక బలం కన్నా సంకల్ప బలం గొప్పది అని నిరూపించాడు. అవును, అతనికి రెండు కాళ్ళు లేవు, అయితేనే పట్టుదలతో తను అనుకున్న శిఖరాన్ని చేరాలనుకున్నాడు. సంకల్ప బలంతో ముందుకెళ్లాడు, అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యాడు. రెండు కాళ్ళు లేకున్నా అందరంత ఎత్తికెక్కి చూపించిన ఓ సైనికుడు కథే ఇది. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అంటారు. అది మనం అనుకోవాలి, గాని టార్గెట్ కి ఏది అడ్డురాదు. అవును, అది ముమ్మాటికి నిజం. ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ సాధించలేనిదంటూ ఏది ఉండదు. దేశ సేవలో రెండు కాళ్ళు కోల్పోయినా పట్టు వదలని విశ్వాసంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర క్రియేట్ చేశాడు ఓ సైనికుడు. ఓ అసాధారణ ఫీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆయన మాజీ సైనికుడు, అతని పేరు హరి బుద్మాగర్. 2010లో ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ గూర్ఖాల సైనికుడిగా పోరాడుతూ తన రెండు కాళ్లను కోల్పోయాడు. అయితే ఆయనకు ఒక కోరిక ఉండేది, ఎలాగైనా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అని. అదే తన మనసులో బలంగా నాటుకుపోయింది. రెండు కాళ్ళు లేవు, ఎలా ఎక్కగలడు? అసలు తన కాళ్ళు తనకు అడ్డు కాదు అనుకున్నాడు. ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. 2010లో బ్రిటన్ కు చెందిన బ్రిటిష్ గూర్ఖా రెజిమెంట్ తరఫున ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన యుద్ధంలో హరి రెండు కాళ్ళను కోల్పోయాడు. ఆ తర్వాత కృత్రిమ కాళ్ళను అమర్చుకున్న ఆయన 2018లోనే ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాడు. అయితే 2017లో తెచ్చిన నిబంధనలు ఆయనకు అడ్డుగా మారాయి. రిట్ పిటిషన్ వేయడంతో ఆ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక ఈ వసంతకాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు నేపాల్ రికార్డు స్థాయిలో 466 అనుమతులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. దీంతో ఉన్న అడ్డంకి కూడా తొలగిపోయింది. దేశ సేవలో రెండు కాళ్ళు కోల్పోయిన పట్టువదలని విశ్వాసంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర క్రియేట్ చేశాడు 43 బ్రిటిష్ మాజీ గూర్ఖా సైనికుడు. కృత్రిమ కాళ్లతో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఈ అసాధారణ ఫీట్ చేసిన మాజీ సైనికుడి పేరు హరి బుద్మాగర్. ఇక 8848.86 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని హరి జయించాడు. దివ్యాంగుడైన మాజీ సైనికోద్యోగి హరి బుద్మాగర్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారని పర్యాటక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ విభాగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని జయించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. కృషికి పట్టుదల తోడైతే విజయం మన సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కలలు కనడంలో తప్పు లేదు, అది సాధించుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది.